अंदर की नमस्कार गणतंत्र दिनोत्सव शुभाकांक्षल आमे मोम पैना चिरुनव्वुलम भरत माता पादालकु मुव्वलम आमे मोम पैना चिरुनव्वुलम संघटनम ఒక యజ్ఞం సమిదిగా మన జీవనం జల జల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏ నాడైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలో వేదనం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిదిగా మన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరత మాత పాదాలకు మువ్వలం आमे मोमु पैना चिरुनव्वुलं संघटनं ఒక యజ్ఞం సమిదిగా మన జీవనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మ భూమి దీరునం సంఘటనం ఒక యజ్ఞం సమిదిగా మన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం
భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిదిగా మన జీవనం ధన్యవాదాలు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ గణతంత్ర శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి గాంధీ ఆశ్రమ కమిటీ మెంబర్లు మొట్టమొదటగా కన్వీనరు గణేష్ కల్పన ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనటం మనందరి అదృష్టము కల్పనమ్మ గారు ఈరోజు జాతీయ జెండా ఎగరవేసి గాంధీ మహాత్మునికి పూలమాలలు అర్పించి పొన్నక కనకమ్మ గారికి కూడా సేల్వ పూలమాలలు అర్పించి పిల్లలతో మంచి కార్యక్రమాలు చేసేదానికి ఆమె ముందుకొచ్చి ఈరోజు ఆ ఆధ్వర్యంలో మనమందరం కూడా పనిచేస్తున్నాము. ఈరోజు కోర్ కమిటీ మెంబరు గణేష్ దయాకర్ రెడ్డి గారు, సుమంత్ రెడ్డి గారు, మంజుల మేడం గారు, కొత్తగా వచ్చిన మన పల్లిపాడుకు వచ్చినటువంటి రేవతి టీచర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమం సంబంధించినటువంటి మేనేజరు సుధాకరు వెంకటరమణయ్య గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం సంతోషంగా ఈరోజు గణతంత్ర స్వాతంత్ర్యం పండుగలు వేడుకలు చేసుకోవటం చాలా ఆనందకరం. భారతదేశంలో మొత్తం ప్రతి ఆఫీసులో ప్రతి స్కూల్లో అందరూ చేస్తారు, కానీ గాంధీ మహాత్ముడు ఆశ్రమంలో మనం చేసుకోవటం మహద్భాగ్యము, మన అదృష్టం. పూర్తిగా స్వాతంత్రం అనేది ఈరోజు వచ్చింది ఎందుకనంటే ఎంతో మహానుభావులు బలిదానం చేసి ఎంతో మంది ప్రాణాలు తెగించి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఈరోజు మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. అంటే భారతదేశ చరిత్ర ఎట్లా, రాజ్యాంగం ఎట్లా పోవాలా, ముందుకు ఎట్లా జరగాల అనే ఉద్దేశంతో దిశ మార్చుకునేదానికిగా ఈరోజు రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని పూర్తి స్వాతంత్ర దినంగా గణతంత్ర స్వాతంత్ర వేడుకల్లో మనం ఈరోజు పాల్గొనటం, ఈరోజు వచ్చినటువంటి అందరికి కూడా పిల్లలకి అందరికి కూడా నాకు శుభాభినందనలు. ఓకే, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, కల్పనమ్మ గారికి, కో కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి, సుమంత్ రెడ్డి, టీచర్ మంజులమ్మ గారు, టీచర్ రేవతి గారు, అందరికీ పిల్లలకి అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇక్కడ మన గాంధీ ఆశ్రమంలో ఈ పండుగ జరుపుకోవడం నిజంగా మన అదృష్టం. ఎంతోమంది పెద్దలు పోరాడి తెచ్చిన ఈ దేశంలో మనం ఎంతో హాయిగా ఉండగలుగుతున్నామంటే వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఈరోజు ఈ ఆశ్రమంలో జరుపుకోవడం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.